హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. మీరు చూసిన ఇండియన్ ఫార్మర్ ఏ టు చెత్తల వీడియోస్. ఫ్రెండ్స్, చాలామంది బ్రదర్స్ అడిగారు, ఫ్రెండ్స్ మనం ఇంటి దగ్గర బాతులను ఎలా పెంచాలి, సాధారణంగా దాంట్లోకి ఎలాంటి ఫీడ్ అయితే అందించాలి, మనం మాంసం కోసం పెంచుకోవాలనుకుంటే ఎలాంటి బాతులను పెంచాలి, అంతేకాకుండా గుడ్ల కోసం పెంచాలనుకుంటే మనం ఎలాంటి బాతులను పెంచుకుంటే మనకి లాభదాయకంగా, అంతేకాకుండా ఇంటి దగ్గర ఎలాంటి ఖర్చులు లేకుండా పెంచుకోవాలో ఒకసారి అయితే వీడియో అయితే చేయండి బ్రదర్ అని చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బాతులను పెంచాలనే కోరిక ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి అలాగే కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం సాధారణంగా బాతులను ఇంట్లో పెంచుకునేటప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని ఫ్రెండ్స్ ఇవైతే మనం బాతులు పెంచడం అనేది. అందులో మనకి ఎలాంటి డిసీజ్ అనేది చాలా తక్కువగా ఉంటాయి బాతులలో, అసలు డిసీజ్ అనేది ఉండవు. అంతేకాకుండా ఎలాంటి వెదర్కైనా తట్టుకోగలుగుతాయి బాతులు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకి రెండు వైట్ రెండు అవి దేశీ బాతులు అన్నమాట ఫ్రెండ్స్. అవి ఈ రెండు వచ్చేసి మనకి ఫీమేల్, వైట్ వచ్చేసి మేల్. దీంతో జతకడిన పిల్లలే. ఇందాక మనకి చూసారు కదా కలర్వి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి బ్రౌన్ కలర్ది, అది మిగతావి ఇక్కడ పక్కన ఉన్న నాలుగు ఇంతక పిల్లలు ఫ్రెండ్స్. అవి అయితే మనకి క్రాస్ బ్రీడ్ అయితే పుట్టినవి. అందులో అయితే ఇవి సేమ్ మనకు వైట్ పెకిన్ బాతులు ఎంత సైజులో ఉన్నాయో మనకి అవే సైజులో అయితే వచ్చాయి. కానీ కలర్స్ మాత్రం మిక్స్డ్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్. కానీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇవి అయితే మనకి ఎగ్స్ పెడతాయి ఫ్రెండ్స్. ఎగ్స్ పర్పస్న మాత్రం మనకి ఈ బాతులు అనేది అయితే పెంచుకోవచ్చు. అంతేకాకుండా కూడా మనకి డైలీ 2 times అయితే, డైలీ 2 eggs అయితే పెడతాయి. అది ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే పెడతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఈ బాతులు మాంసం కోసం కూడా చాలా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బాతులకు ఫీడ్ అనేది నేను ఎక్కువగా లోకలు జొన్నలు, మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అన్నం అనేది నేను కలిపిస్తుంటాను. ఇలా మనకి వేస్ట్ అయిన కూరగాయలు అలాంటివి అయితే మనం పెడితే మనం ఎలాంటి ఫీడ్ ఖర్చు లేకుండా అయితే మనం అయితే సింపుల్గా మన ఇంట్లో దగ్గరనే మన కోళ్ళ మధ్యలోనే అన్ని రకాల ఈ విధంగా అయితే బాతులను అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పెంచుకోవడం వల్ల కూడా ఫీడ్ ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బాతులు అనేవి చాలామంది అంటుంటారు ఎక్కువగా వాటర్ ఉన్న చోటే బాతులు ఉంటాయి, వాటర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయని. కానీ అదైతే నిజమే ఫ్రెండ్స్, వాటర్ ఉన్న దగ్గర అయితే బాతులు ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మనమైతే ఒక చిన్న కులం టైపు, ఒక గుంత టైపు మనం ఇలా వాటర్ చేసి పెట్టుకుంటే స్టోరేజ్ లాగా ఒక గుంతలో మనకి సంపులాగా ఇంకా పాండ్ లాగా చేసుకుని పెట్టుకుంటే మనకి అలాగే బాతులు అక్కడే ఉంటాయి. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అవి బయటికి వెళ్ళవు కూడా, ఇంట్లో అవి మన కూల మధ్యలో ఉండి బాగా పెరుగుతుంటాయి ఫ్రెండ్స్. మనమైతే ఈ రకంగా అయితే మనకి ఎలాంటి ఖర్చు లేకుండా బాతులను అయితే ఇంట్లోనే సులభంగా అయితే పెంచుకోవచ్చు. సో ఒక మెయిన్ విషయం ఏంటంటే, మనకి బాతులు అనేవి బాతులు పెంచుకోవడం వల్ల మనకి ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కోళ్ళ కంటే కోళ్ళు మనకి 1 kg పెరిగే వరకు 6 months 6 నెలలు అయితే మనకు ఒక కేజీ పెరగడానికి బాతులు అనేది మనకు ఒక 2 months నుంచి 3 months వరకు అయితేనే టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా స్పీడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎగ్స్ కూడా చాలా బాగా పెడుతుంటాయి ఫ్రెండ్స్ మనకైతే. ఫ్రెండ్స్, ఈ ఎగ్స్ను కూడా మనం పొదిగించుకోవచ్చు ఫ్రెండ్స్. మనం కోళ్ళకైతే, మన కోళ్ళకి వేసుకోవడం వల్ల కూడా పిల్లలు అయితే వస్తాయి. ఈ బాతు గుడ్లు అనేవి పొదిగించుకోవడం వల్ల, అంతేకాకుండా ఏవైతే మనకైతే పిల్లలు అయితే చెయ్యవు బాతులు అనేవి, ఈ జాతికి చెందినవి అయితే మనకి పొదగవు ఫ్రెండ్స్. ఈ పెకిన్ టైప్ అయితే ఎలాంటి వేస్టేజ్ ఉన్నా ఫ్రెండ్స్, కూరగాయలైనా మిగిలిపోయిన అన్నమైనా ఇవి ఇంట్లోనే తింటాయి. కాబట్టి మనం ఈ విధంగా సింపుల్గా అయితే పెంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.